సాయి టీవీ ప్రేక్షకుల నమస్కారం. సాయి డైరీలో భాగంగా నవంబర్ 20వ తేదీ చాలా చక్కటి విశేషాలు ఉన్నాయి. ఓం శ్రీ సాయిరామ్. ముందుగా నవంబర్ 25వ తేదీ 1918లో కాకాసాహెబ్ దీక్షిత్కు ఉద్దవేష్ భువ ఆయన ఒక లేఖ రాశారండి. ఆ లేఖలో ఏం రాశారు? స్వప్న దర్శనం గురించి రాశారు. ఆయనకి కలిగిన స్వప్న దర్శనం గురించి రాశారు. ఏమని రాశాడు ఆయన స్వప్న దర్శనంలో? నేను చాతుర్మాస దీక్ష వ్రతంలో ఉన్నందున నేను బాబాగారి సమాధి కార్యక్రమాలకి నేను హాజరవ్వలేకపోయాను. కానీ బాబా దశ దిన కర్మ రోజున చాతుర్మాస దీక్షలో ఉన్నందున నేను నాకు స్వప్న దర్శనం ద్వారా దర్శింపజేశారు అని చెప్పాడు. అంటే ఆయన రాలేకపోయినా ఆ రోజు షిరిడీలో సమాధి రోజు ఏ కార్యక్రమాలు అయితే జరిగినాయో అవన్నీ చూపించారు. దశ దిన కర్మ రోజున ఏమైతే జరిగినాయో అవన్నీ చూపించారని చెప్పాడు. నాకు స్వప్న దర్శనం ద్వారా దర్శింపచేశారు. చాతుర్మాసంలో సీమోల్లంఘన చేయకూడదని బాబాగారు స్వప్న దర్శనం ద్వారా అంతా దర్శింపజేశారు అని చెప్పి లేఖ రాశారు. ఎవరికి రాశాడు? ఈ ఉద్దవేష్ బువ కాకాసాహెబ్ దీక్షిత్కి రాయటం జరిగింది. ఇలా ఉంటాయండి బాబా యొక్క కరుణ మహిమలు, ఇవన్నీ నిదర్శనాలు. అంతేకాకుండా నవంబర్ 25వ తేదీ 1962లో ఒక సాయి భక్తుడు, అద్భుతమైన సాయి భక్తుడు, మన సాయి స్తవన మంజరి రచయిత శ్రీ దాసుగుణ మహారాజు శరీర త్యాగం చేసిన రోజు, జయంతి రోజు. ఈయన ఎక్కడ త్యాగం చేశారంటే మార్గశిర బహుళ త్రయోదశి రోజు, మరి చంద్రభాగా నదీ తీరంలో పండరీపురంలో శరీర త్యాగం చేయటం. ఈయన శరీరాన్ని దహనం చేశారు ఎక్కడ? చంద్రభాగా నదీ తీరంలో. ఆ భస్మాన్ని అక్కడ ఎక్కడ ఎక్కడ ఉంచారు? ఆయన ఇంట్లో, చంద్రభాగా నదీ తీరం ఉన్న ఇంట్లో ఇక్కడ ఆయన యొక్క సమాధిని నిర్మించటం జరిగింది. ఇప్పటికే ఆయన ఇంటికి వెళ్ళి ఆ ఇల్లుని, ఆయన ఇల్లును ఖచ్చితంగా చాలామంది దర్శిస్తారు. మన సాయి టీవీ వారు ప్రత్యేకంగా వెళ్ళి ఆ ఇంటిని కూడా ఆయన ఊగే ఉయ్యాలని, ఆయన యొక్క పూజించే బాబా పటాన్ని, అవన్నీ కూడా మనకి చక్కగా దర్శింపజేయటం కూడా జరిగింది ఈ మధ్యనే. ఎంత అదృష్టవంతులు అండి, మనం వెళ్ళలేకపోయినా మనం ఈ సాయి టీవీ ద్వారా ఆ ఇంటిని, దాసుగణ మహారాజు నివసించిన ఇంటిని దర్శింపజేశారు. అంతేకాకుండా అక్కడ మనకి ఇల్లు మనకి చంద్రభాగా నది తీరంలో ఉంది. మరి ఈయన యొక్క వస్త్ర సమాధి ఎక్కడుందంటే ఉమ్రీలో ఉందండి. ఇక్కడ నాందేడుగు దగ్గర ఉమ్రీలో ఉంది. మరి అది శిష్యుల చేత నిర్మించబడినది. మరి ఒకప్పుడు అది మరాఠావాడాగా పిలుస్తూ ఉంటారు. అహ్మద్నగర్ దగ్గర మరాఠావాడ వెళ్ళనా అని చెప్పి బాబాగారిని అడిగితే, కాదు నువ్వు నాందేడు దగ్గర ఉన్న మరాఠావాడ వెళ్ళమనే బాబాగారు స్వయంగా ఆదేశించటం, ఈయన రావటం, ఇక్కడ వస్త్ర సమాధి అంటే ఆయన చివరిసారిగా ధరించిన వస్త్రాన్ని సమాధి చేయడం వస్త్ర సమాధి అంటారు, అది కూడా దర్శించడం జరిగింది. అది ఒకప్పుడు నిజాం సంస్థానంలో ఉండేదండి. అటువంటి ఆ ఉమ్రీలో ఉన్న వస్త్ర సమాధిని కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఇల్లుని, మరి పండరీపురంలో ఉన్న ఆ ఈసారి పండరీనాథుడిని, రుక్మాబాయిని దర్శించడానికి మనందరం వెళ్తుంటాం. పండరీపురం వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా దాసుగణ్ మహారాజు యొక్క ఆ ఇంటిని, ఆయన యొక్క సమాధి చేసిన చోటుని, అంటే దహనం చేసిన బాగా నదీ తీరంలో దహనం చేసిన చోటును కూడా మనం అక్కడ ఆ నదీ తీరాన్ని మనం తప్పకుండా దర్శించాలి. ఈరోజు ఖచ్చితంగా మనం సాయినాథ స్తవన మంజరిని, ఆయన రాసిన సాయినాథ స్తవన మంజరి పారాయణం చేసుకుంటే ఆయన కృపకు మనం పాత్రులు కాగలమా ఆశిస్తూ స్వస్తి.